ఘోరమైన కష్టం ఇదే మీ జిల్లాలో ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి భయంకరమైన కష్టం చేసి 25,000 కోట్లు ఖర్చు పెట్టి అవో రాత్రాలు పనిచేస్తే ఇలా మీ నెత్తి మీద తిరిగే ఫ్యాన్ ఆగుతలేదు తెలం దాకపోయి పాము కాటుకు తేలికాటుకు గురి కావాల్సిన బాధ పోయింది ఇలా రాలేదు ఇది కూడా నిజం కాదా ఇవన్నీ ప్రజలకు తొలగిపోయిన బాధలు కాదా కరెంటు బాధలు తీర్చినాం మంచినీళ్ల బాధ తీర్చినాం పేదలకు సంక్షేమం చేస్తున్నాం ఇలా సాగునీళ్ల మీద పడ్డాం అక్కడ గోదావరిలో బ్రహ్మాండంగా కాళేశ్వరం కట్టి నీళ్లు తెచ్చి ప్రజల పాదాలు కడుగుతా ఉన్నాం పేపర్లలో చదువుతున్నారు మీరు టీవీలలో చూస్తున్నారు ప్రజలు ఇలా ఏప్రిల్ నెలలో అక్కడ వాగులలో వంకలలో చెరువులలో చెక్ డ్యాంలలో నీళ్లు పొంగిపోలుతా ఉంటే కేరింతలు కొట్టి డ్యాన్సులు చేస్తూ ఉన్నారు ప్రజలు అట్లనే రేపు మీరు నెల్లికల్లు లిఫ్ట్ నీళ్ళల్లో కూడా మీరు కూడా కేరింతలు కొట్టాలి ఆ కేరింతలు మా భగత్ చెవులో నా చెవులు మా మంత్రి చెవులో పడాలి మేము కోరేది గది నేను ఇంకో మాట చాలా పెద్ద మాట చెప్పిన మొన్న మన గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి కృష్ణాలో కొద్దిగా షార్టేజ్ ఉంది అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తాయి అప్పుడు కూడా వీళ్ళు నోరే మూసిండ్రు రాలే నీళ్లు ఒకనాడు నేనే 40,000 మందిని జమ చేసి నాగార్జున సాగర్ కట్ట మీదకి బొబ్బ చేసిన అప్పుడు ఈ జానారెడ్డి ఆడ వండుకున్నాడో ఎవరికి తెలియదు మాట్లాడలే కొట్లాడలే ఏ రోజు కూడా అన్యాయం జరుగుతుంటే నోరు విప్పలే తెలంగాణ నాశనమై ఆత్మహత్యల పాలై ఆగమాగమైందంటే పదవుల కోసం వంగి లొంగి నంగి నంగి ఉన్నటువంటి వీలు కారణం కాదా దయచేసి ఆలోచన చేయాలి ఇవాళ నేను బల్ల గుద్ది రొమ్మడుచుకొని కాళ్ళ దగ్గరే చెప్తా ఉన్నా ఇండియాలో ఈ యాసంగిలో 52,79,000 ఎకరాల వరి నా తెలంగాణ సాగు చేసింది ఎవరైతే మనల్ని ఎక్కడిచ్చిండ్రో ఎగతాళి చేసిండ్రో ఆంధ్ర 3వ స్థానంలో కేవలం 20 లక్షలతో ఉన్నది ఇలా తలసరి ఆదాయం పెరిగింది తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది ధనిక రాష్ట్రమైంది తెలంగాణ ముందు పోతా ఉన్నాం ఇట్లా మంచి చేసే వాళ్ళను ఆదరిస్తే గెలిపిస్తే చాలా మంచి జరుగుతుంది దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక అనాథ లాగుండే తెలంగాణ గులాబీ జెండా బుట్టక ముందు ఒక అనాథ అడిగేవాడు లేడు నిలదీసేవాడు లేడు మాట్లాడేవాడు లేడు దానికి అందరు బాధ్యులు ఎవరు ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా ఇదే పెద్దలు కాదా దయచేసి మీరు ఓటు వేసే ముందు ఆలోచించాలి ఆనాడు నేను ధనబలం లేదు గుండాల తండాల బలం లేదు మీడియా బలం లేదు ఆత్మబలంతోని అడుగు ముందుకేసిన నేను చివరికి హైదరాబాద్లో నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో డాక్టర్లు నన్ను బెదిరించిండ్రు నువ్వు రేపో కోమాలకు పోతావు ఎల్లుండో కోమాలకు పోతావు కోమాలకు పోతే బతకవు విరమించమని చెప్తే నేను విరమించలే దీక్ష నేను బట్టినాడు కేసీఆర్ సత్యుడో తెలంగాణ వర్చుడో అనే దీక్షనే పట్టినాం ఆ దీక్షనే కదా ఇలా తెలంగాణ తెచ్చింది ఇవన్నీ కూడా దయచేసి తెలిసి కూడా తెలియనట్టు ఉండద్దు అర్థమైన తర్వాత అర్థం కానట్టు ఉండద్దు అందువల్ల దయచేసి మీరు ఓటు వేసే ముందు ఇవన్నీ కూడా బాగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అసలు కేసీఆర్ రావద్దు సభ జరగదు హైకోర్టుకు పోవుడు ఎలక్షన్ కమిషన్కు పోవుడు ఇవన్నీ ఎందుకు చేసినారు అది కూడా మీరు ఆలోచన చేయాలి చాలా చాలా జరిగినాయి నాగార్జున సాగర్ కట్టవలసింది ఇక్కడ కాదు ఒక 19 కిలోమీటర్ల పైకి ఏలేశ్వరం దగ్గర కట్టాలి అట్లా కడితే ఇలా తిరుమలగిరి సాగర్ దానంతరదే పారేది ఈ లిఫ్ట్ అవసరమయ్యేదే కాదు ఇవన్నీ కూడా మీకు తెలుసు మీ దగ్గర ఉన్నటువంటి విద్యార్థికులకు తెలుసు అందరినీ కులము మతము జాతి లేకుండా
ప్రతి ఒక్కల గురించి కూడా ఇయాల టిఆర్ఎస్ పనిచేస్తా ఉంది. అన్ని మతాలను ఆదరిస్తా ఉంది. ముస్లిం సోదరులు హాలియాలో సాధికారం కావాలని కోరుతున్నారు. మా మసీదులు రిపేర్ కావాలని కోరుతున్నారు. హాలియాలో సాధికారం కట్టించే బాధ్యత నాది అని మనవి చేస్తా ఉన్నా. అన్ని వర్గాలను కట్టుకొని పోతా ఉన్నాం. ఈరోజు చివరికి ఉద్యోగస్తులను కూడా చిన్న పెద్ద లేకుండా భారతదేశంలో ఏ గవర్నమెంట్ ఇస్తలేదు. ఇలా అంగన్వాడీ వర్కర్ నుంచి మొదలుకుంటే అన్ని రకాల ఉద్యోగులకు ఆశా వర్కర్లు కావచ్చు, పార్ట్ టైం వాళ్ళు కావచ్చు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులతో సమానంగా వాళ్ళకు కూడా పెంచి అందరి కడుపులు నింపే ప్రయత్నం జరుగుతూ ఉంది. చెరువులు బాగా చేసినాం. ఇలా గ్రామాలలో ఎట్లా ఉండే వల్లకాడులాగుండే ఎవరు పట్టించుకోలే. గ్రామాలలో ఇలా శ్మశాన వాటికలు కానీ వైకుంఠ ధామాలు కానీ ప్రతి గ్రామానికి ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకర్తోని హరితారం చెట్లతో కానీ పల్లె ప్రకృతి వనాలతో కానీ గ్రామాల రూపురేఖలు మారుతున్న సంగతి కూడా మీ కళ్ళ ముందనే ఉన్నది. ఇవన్నీ చూసుకుంటా కూడా మీరు చూడనట్టు ఉండద్దు. లంబాడి తండాలు, ఆదివాసీ గూడాలు అయ్యా మమ్మల్ని ఆదుకోండి, మా గ్రామ పంచాయతీని మాకు సపరేట్ చేయండి అంటే చేయలే. 30 ఏళ్ళ జానారెడ్డి నాడు కొట్లాడలే. ఇలా మేం చేసినా 3400 పైచీలకు గిరిజన బిడ్డలు వాళ్ళ తండాల మీద వాళ్ళే పెత్తనం చేస్తూ ఉన్నారు. గిరిజన సోదరులు ఆలోచించాలి, ఇది వాస్తవమా కాదా, గతంలో చేసినరా, ఇవాళ మేము చేసినమా లేదా. వట్టి మాటలకు మోసపోవద్దు. నిజంగా చేసిన వాళ్లను, అన్నం పెట్టిన వాళ్లను ఆదరించుకుంటే భవిష్యత్తులో కూడా ఇంకా బాగా ముందు జరుగుతుంది. దయచేసి దాన్ని ఆలోచించాలని మనవి చేస్తా ఉన్నా. గొర్రెలు వీళ్ళు మేసినరు తప్ప ఎన్నడన్నా యాదవుల గొర్రెలు ఇచ్చిండ్రా, చరిత్రలో ఉన్నదా? ఇంతకుముందే మా శ్రీనివాస యాదవ్ మంత్రి గారు చెప్తా ఉన్నారు, అనా గొర్రెల యూనిట్లకు అప్పటికిప్పటికి ధరలు పెరిగినాయి, కొద్దిగా సబ్సిడీ పెంచాలని చెప్పినారు. ఇప్పుడు రెండో ఫేజ్లో కూడా ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టినాం, 3 లక్షల మందికి ఇవ్వబోతా ఉన్నాం. తప్పకుండా ఆ యూనిట్ ధర కూడా పెంచుతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇటువంటి అనేక వృత్తి కళాకారులు కావచ్చు, పేదలు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా కడుపులో పెట్టుకొని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఈ అభివృద్ధి ఇట్లే కొనసాగాలి. అభివృద్ధి అంటే ఏందో ఫైనల్ నేను ముగించే ముందు మీకు ఒకటే మాట హామీ ఇస్తా ఉన్నా. ఇక్కడ కోటిరెడ్డి గారు, మా కడారి అంజయ్య గారు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు, మేము వాళ్ళని అభినందిస్తా ఉన్నా. కోటిరెడ్డి గారి మిత్రులకు, కోటిరెడ్డి గారికి నేను మనవి చేస్తా ఉన్నా, భగత్ని మీరు ఎమ్మెల్యే గెలిపించండి, కోటిరెడ్డి గారిని ఎమ్మెల్సీ తీసుకుని మీ ముందు పెడతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ చెప్పిందంటే జరుగుతుంది. ఇక ఒక ఎమ్మెల్యే కాదు, ఇంకో ఎమ్మెల్సీ కూడా ఆయన తోడుగా వస్తాడు. ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి అంటే ఏందో మీకు ఒకటే నేను హామీ ఇస్తా ఉన్నా, 15 రోజుల లోపలనే నేనే స్వయంగా మళ్ళీ సాగర్కి వస్తాను. మొత్తం నియోజకవర్గ నాయకులందరినీ పిలిపించి నేనే కూర్చొని బ్రహ్మాండంగా అభివృద్ధి అంటే ఏందో, దాని టేస్ట్ ఏందో, ఎట్లా పరుగులు పెడుతుందో మీకు నేను చూపిస్తా కేసీఆర్ గా, మీ బిడ్డగా నేను హామీ ఇస్తా ఉన్నా. 100% అద్భుతమైనటువంటి అభివృద్ధి అంటే ఏందో నేను చెప్తా ఉన్నా. మీ అందరికి ఆ పని చేస్తాం. పెన్షన్లు రాని వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, 57 ఏళ్ళకి ఇస్తామని చెప్పినాం. ఆ రేషన్ కార్డు కూడా త్వరలోనే మంజూరు చేస్తాం. రేషన్ కార్డు కూడా ఇస్తాం, కొద్దిమందికి పెన్షన్ రావాల్సింది వాళ్ళకు కూడా ఇస్తాం. ఈ రకంగా పేద ప్రజానీకానికి అవసరమైన అన్ని పనులు కూడా చేస్తాం. అన్నిటిని మించి సాగర్ ఆయకట్టుకు గోదావరి నీళ్లు పాలేరు ద్వారా తెచ్చి పెద్దదేవులపల్లి చెరువు కూడా నింపే కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. శాశ్వతంగా ఈ జిల్లాకే లాభం జరుగుతుంది. ఒక నెల్లికల్లే కాదు, ఈ జిల్లాలో ఈ మధ్య శాంక్షన్ చేసిన లిఫ్ట్లు దేవరకొండ నియోజకవర్గం కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, హుజూర్ నగర్ కావచ్చు, కోదాడ కావచ్చు, ఈ లిఫ్టులన్నింటినీ కూడా పూర్తి చేయకపోతే మళ్ళా ఎలక్షన్లో ఓట్లు అడగము అని నేను మనం చేస్తా ఉన్నా. ఒక కన్విక్షన్తో, కమిట్మెంట్తో చేస్తాం.
ఆ రకంగా ఇంత పెద్ద ఎత్తున మీరందరూ సభకు వచ్చినారు. చాలా సంతోషం. భగతి గెలుపు ఖాయమైపోయిందని నాకు తెలిసిపోయింది. కోటిరెడ్డి గారు కంపల్సరీ ఎమ్మెల్సీ కూడా కాబోతా ఉన్నారు. కేసీఆర్ మాట ఇచ్చినట్టు తప్పడు మీకు తెలుసు. బ్రహ్మాండం చేద్దాం. గిరిజన సోదరులకు పోడు భూముల సమస్య ఉంది. అది కాంగ్రెస్ నాయకుల పుణ్యమే. వీళ్ళు ఎప్పుడో పరిష్కారం చేయాలి.